అన్న అసలు అన్న అసలు నిమిషం అంటే పది వాలంటీర్ కదా బలం కొడితే రేపు ఉగాది నాటికి ఈ రాష్ట్రంలో 25 లక్షల పట్టాలు ఒకే రోజున ఈ రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజున 25 లక్షల పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఉగాది రోజున జరుగుతుంది. ప్రతి అర్హులకి ఇళ్ల స్థలం రావాలా, ఎవరు కూడా ఉండకూడదు అన్న ఒక ఆలోచనతో మన ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం. అలాగే ఆ 25 లక్షలకు సంబంధించి ప్రతి సంవత్సరం 6-7 లక్షల ఇళ్ళు కట్టించి రానున్న 4 సంవత్సరాల్లో ఎవరు కూడా ఇల్లు లేని పేదవాళ్ళు ఉండకూడదు అని చెప్పి చేపడుతున్న ఈ మహత్తరమైన కార్యక్రమం, ఏదైతే ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఇల్లు లేకుండా వాలంటీర్స్ కానీ సెక్రటేరియట్స్ అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల స్థలం రావాలి, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా చేయాలనే కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే నెల్లూరు నగరానికి సంబంధించి కూడా దాదాపు ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాం, మీకు ఇల్లు లేని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోమని, ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ఉగాది రోజున ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేస్తాం. ఇప్పటికే నెల్లూరు నగరానికి సంబంధించి దాదాపు 60 కోట్ల రూపాయలకి రోడ్లు డ్రైన్లు, రిటైనింగ్ వాళ్ళు 80 కోట్ల రూపాయలంటే ఇప్పటికే 150 కోట్ల రూపాయలకు సంబంధించి టెండర్స్ పిలవటం జరిగింది. ఇదే కాకుండా నెల్లూరు నగర కాన్స్టిట్యూన్సీకి ఇంకో 40 కోట్ల రూపాయలు కూడా ఇంకొక 10-15 రోజులు అంటే దాదాపు 200 కోట్ల రూపాయలతో మొట్టమొదటి సంవత్సరమే ఈరోజు 200 కోట్ల రూపాయలు నెల్లూరు నగరానికి పెట్టడం జరుగుతుంది. ఇదే కాకుండా అన్ని కార్యక్రమాలు ఏదైతే అరుణాచపురం దగ్గర ఫ్లైఓవర్ ప్రపోజల్ కూడా సెంట్రల్ గవర్నమెంట్కి వాళ్ళ ఫండ్స్ నడగటం జరిగింది. 50 కోట్లకు సంబంధించి ఫ్లైఓవర్ కూడా ఖచ్చితంగా దాన్ని కూడా సాధించి ఎప్పుడూ మేము ఫ్లైఓవర్లు వేసాం ఫ్లైఓవర్లు వేస్తాం అని మాటలు చెప్పారే కానీ ఎప్పుడూ కూడా సాధించింది ఏమీ లేదు. ఇదొక ఫ్లైఓవర్, అలాగే కేవీఆర్ పెట్రోల్ బంక్ నిర్మించిన ఫ్లైఓవర్ 2 ఫ్లైఓవర్స్ను కూడా 4-5 నెలల లోపల టెండర్లు మొత్తం కూడా ఎస్టిమేషన్స్ అన్నీ వేయించుతాం. 4-5 నెలల లోపలే ఆ 2 కూడా టెండర్లకు వెళ్ళి ఆ 2 కూడా పూర్తి చేసుకునే కార్యక్రమం. ట్రాఫిక్ కూడా అన్నీ కూడా సమూలంగా అన్ని రకాలుగా కూడా చర్యలు చేపట్టి ట్రాఫిక్ నోడ్ ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమాలు కూడా అదిగా నెల్లూరు నగరానికి సంబంధించి ఎప్పటి నుంచో కొన్ని డిసిషన్స్ తీసుకోక పెండింగ్లో ఉన్నాయి. కొన్ని సంస్థల్ని మార్చే కార్యక్రమం, కొంచెం ట్రాఫిక్ వల్ల కొన్ని ఇబ్బందులు అయిన సంస్థల్ని కొంచెం దూరం పెట్టి అలాగే నగరం కూడా అభివృద్ధి చెందడానికి ఆవిష్కారం ఏదైతే ఉందో అవి కూడా పరిశీలిస్తూ ఉన్నాం. తొందరలో అవి కూడా 2-3 నెలల లోపలే ఆ స్థలం అంతా కూడా సెట్ అయిన తర్వాత అన్ని డీటెయిల్స్ కూడా తెలియజేస్తాను.